అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ, మన ఏసీహెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే టాపిక్ శుక్రవారం, లాస్ట్ శుక్రవారం కదండి ఈ సంవత్సరం, మనకి 5 వారాలు వచ్చాయి అన్నమాట. సో 5వ వారం పూజ అన్నమాట. ఈరోజు మన గోసేవ అయితే అయిపోయింది, కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి హార్వెస్ట్ చేసుకుందాం. కింద గార్డెన్లో అయితే ఫ్లవర్స్ అన్ని ఖతం అయిపోయి, నీకేం కావాలి? సో మిద్దె తోటలోకి వెళ్ళి ఫ్లవర్స్ అన్ని కోసుకొని చక్కగా పూజ చేసుకుందాం. నాతో పాటు వచ్చింది, వీడియో అనేది లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, అయితే పదండి మీదకి వెళ్దాం. గోసేవ అయితే అయిపోయిందండి, మా లలితది, మా గౌరీది కూడా అయిపోయింది. పెట్టిన వెంటనే తీసేస్తుంది మా లలితమ్మ. ఆగవే బంగారం, ఆగు, ఇలా రా లలిత. ఇక బనానాస్ తెచ్చిందా నీకు? దైట్రా బనానాస్ తెచ్చిందా? దా బార్వి ఏమో గౌరీకి పూజ చేస్తుంది, నేను లలితకి చేస్తున్నాను. బనానాస్ తెచ్చాను, బనానాస్ తింటావా? ఎవరు ఎవరు? కిట్టుబాబు, కిట్టుబాబేనా? 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 పిలు చిన్నడా, దా చిన్నడా పిలు. తింటావా? తింటావా? అట్టుపళ్ళు ఉంటే బాగానే తింటావు. దా చిన్నడైందా, నువ్వు బయటకు వస్తే అల్లరి అల్లరి పెళ్ళివే. ఇంకో బనానా తింటావా? ఇంకోటి తింటావా? నువ్వు తినేసావు గౌరీ? నువ్వు చిన్నడా, నువ్వు కూడా వెనక్కి తిరగలమ్ము. నో నో, వెనక్కి 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 తిరగలరా, వెనక్కి తిరగాలమ్మా. పరిగెడతావా? పరిగెడతావా? రన్నింగ్ రేస్కి వెళ్తావా? దా రన్నింగ్ రేస్కి వెళ్ళి అందా. చిన్నడా అమ్ముందిదా, అమ్ముందిదా, అమ్ముందిదా. వదిలేస్తే మటుకు పరిగెడతాడు, అస్సలు చెక్కడు దొరకడు వీడు. వాళ్ళ అమ్మ పిలిచినా సరే రాడు, పరిగెడుతూనే ఉంటాడు. ఇంకా గార్డెన్లో కొన్ని రోజెస్ అయితే ఉన్నాయండి వైట్వి, అవి కోసేసుకుందాం. ఇలా మనం టిప్ కట్ చేసుకోవడం వల్ల కూడా అక్కడ కొత్త చిగురు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇది ఇంకా మొగ్గగా ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. చూసారా ఎన్ని రోజెస్ వచ్చినాయో. ఇది ఇంకా మొగ్గగా ఉంది, ఇది కూడా కట్ చేసుకుందాం. రెండు అటుపక్క కూడా ఉన్నాయి. ఇంకా ఇక్కడ పింక్ కలర్ ఉంది, ఇది కూడా కట్ చేద్దాం. అక్కడైతే ఇంకా బడ్స్ రెడీగా అవుతున్నాయి, ఇంకా టైం పడుతుంది. అక్కడ ఒకటి, ఆ కిందన ఒకటి, చూసారా బడ్ కూడా ఎంత బాగుందో. వైట్ కలర్లోని దేవకాంచం కూడా ఉన్నాయండి చాలానే. కిందనైతే ఫ్లవర్స్ లేవు, మొత్తం కోసుకెళ్ళిపోయారు. సో అందుకే మళ్ళీ నేను ఇక్కడ కోయడానికి వచ్చానమాట. వినాయకుడి పువ్వులు అంటారండి వీటిని మా దగ్గర. వినాయకుడికి చాలా ఇష్టం అంట ఈ ఫ్లవర్స్ అంటే. సో అందుకే వీటిని వినాయకుడి పువ్వులు అంటారు. మామూలుగా అయితే ఇవి దేవకాంచం అన్నమాట, వైట్ కలర్లోని. ఇందులో మనకి ఎల్లో కలర్లో కూడా ఉంటుందండి దేవకాంచం. ఒక్క పువ్వుతో పూజ చేసినా చాలు అంటారు, గోల్డెన్ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఎల్లో ఫ్లవర్స్ అయితే. అలాగే ఇక్కడ చూడండి, లైట్ కలర్ పింక్ గన్నేర్ అనమాట, ఇది రేక గన్నేరు. సో ఇవి కూడా మనం కోసుకుందాం అండి. ఎన్ని పువ్వులతో పూజ చేస్తే అంత ఆనందం అనమాట నాకైతే. ఎక్కువ పువ్వులు ఉండాలి నాకైతే పూజ చేసుకునేటప్పుడు, అదొక ఆనందం. అలా అలవాటు పడిపోయింది. ఇక్కడ చూసారు కదండి,
గొబ్బి పువ్వులు ఎన్నున్నాయో చక్కగా. అసలు ఇది సీజన్ కాదు, కానీ గొబ్బి పువ్వులు అనేది చాలా చక్కగా విరబూసాయి అన్నమాట. ఇవన్నీ కూడా కోసుకుందాం. అలాగే ఇక్కడ చూస్తున్నారా మీరు, ఇది ముద్దగన్నేరు అండి. చెట్టు అయితే చాలా పెద్దదైపోయింది, మేడపై వరకు వెళ్ళిపోయింది అన్నమాట. చాలా ముద్దగా ఉన్నాయి కదా ఫ్లవర్స్ అన్ని, ఇవి కూడా కోసేసుకుందాం ఈరోజు. చూసారు కదా కనకంబరాలు కూడా రెడీ అయిపోయాయి. అయితే ఈ కనకంబరాలు తెంపేసి అమ్మవారికి దండ వేద్దామండి. లాస్ట్ వారం కదండి, కొంచెం హడావిడి అన్నమాట. ఏదైనా ఈ సంవత్సరం మనకి 5 వారాలు రావడం చాలా లక్ కదా. సో ఇవన్నీ తెంపేద్దాము. దేశవాళీ గులాబీ అండి. నీలగోరింటా ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలా పెద్ద పెద్దవి అన్నమాట. ఇవి కూడా మనం తెంపుదాం. విత్తనాలకైతే చాలానే ఉన్నాయి. ఎంత ముద్దుగా ఉన్నాయో, ఎంత ముద్దుగా వచ్చాయో, కలర్ కూడా చాలా బాగుంది కదా. ఇవన్నీ తెంపేస్తాను ఈరోజు, ఎందుకంటే చిగుర్లు కట్ చేద్దామని. ఇంకా గుబురుగా కట్ చేస్తే మంచి ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట. ఈ డ్రాగన్ చూసారండి, ఫ్రూట్ అలా ఉంచేసారనమాట విత్తనాలు, కానీ దానంతట అదే విడిచిపోయింది. చూసారా భలే ఉంది, సీడ్స్ కూడా మంచిగా అవుతున్నాయి అన్నమాట. అయితే ఒక ఫ్రూట్ అనేది నేను వదిలేసాను, సీడ్స్ వేసి చూద్దాం ఈసారి అని చెప్పి. చూసారా భలే విడింది కదా. తమలపాకులు చూసారు కదండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం మాట్లాడుతుంటే ఎనప మొక్కలు, టమాటాలు వీళ్ళందరూ వస్తూ ఉంటారు ఎప్పుడు ఎంతే నాకు. సరే, ఇవన్నీ కూడా మనం కోసుకుందాం. ఇప్పుడు ఫ్రెష్గా ఉన్నాయి కదా తమలపాకులు. అలాగే ఇక్కడ చూస్తున్నారా మీరు, డార్క్ కలర్లోని పింక్ గన్నేరు అన్నమాట. ఇది కూడా రెక్కేనండి, ఇది ముద్ద కాదు. ఫస్ట్ చూపించింది లైట్ పింక్ అన్నమాట, ఇప్పుడు డార్క్ పింక్. ఇవన్నీ కూడా కోసేసి చక్కగా ప్రూనింగ్ చేసేద్దామని అన్ని ఫ్లవర్స్ కోసేస్తున్నానండి. నాకు పూజకి పనికొస్తాయి, 2 పనులు అవుతాయి అన్నమాట. పువ్వులన్నీ కోసుకున్న తర్వాత ప్రూనింగ్ కూడా నాకు పనికొస్తుంది అన్నమాట. సో అందుకనే ఫ్లవర్స్ అన్నీ కూడా ఈరోజు తెంపేస్తున్నాను. సో అయితే ఫ్రెండ్స్, మిద్దె తోటలో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా కోసుకున్నాను అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు డెకరేట్ చేసుకోవాలి. అయితే పిల్లలు ఉంటుండగా నాకు ఏ పని అవ్వదండి, వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత నాకు ఏ పని అయినా అవుతుంది. సో అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఫ్లవర్ హార్వెస్ట్ అయితే ఇదన్నమాట, మనకి శ్రావణ మాసంలో లాస్ట్ వారం ఇదన్నమాట. సో అయితే ఫ్రెండ్స్, ఈ ఫ్లవర్స్ అన్నీ తీసుకెళ్ళి చక్కగా దేవుడికి అలంకరించుకుందాం. అలంకరించిన తర్వాత నేను మీకు వీడియో పెడతాను, చూసి చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే అమ్మవారు ఆశీర్వాదాలు అనేవి అందరి మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మరి నేను సెలవు తీసుకుంటాను, మరి ఉంటానండి. సమస్త లోక సుఖినో భవంతు.